ఎన్నో ఎన్నో మాటలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నీ ముక్కు బాగాలేదు అనుకోడు, నీ ముడి బాగాలేదు అనుకోడు, ఇది ఆ మాట్లాడేది పద్ధతి. నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా నువ్వు వచ్చి పోసినవా నాకు మందు, ఎప్పుడైనా వచ్చినా మందు కలిపినవా, నువ్వు మాట్లాడచ్చునా అట్లా? నీ సంస్కారం, నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా, ఇదేనా నీ సంస్కారం, ఇదే మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇదిగొడతాను నేను, ఎందుకన్నా నేను నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా అయ్యింది, నేనేమైనా దొంగ పని చేసినా దాన్ని ఫామ్ హౌస్ కాడ అడుగుపెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో. ఈ దేశంలో ఉండేటువంటి భూసంస్కరణల ప్రకారం, చట్టాల ప్రకారం బాజాబ్తా నాకు ఫామ్ ఉంది, నాకు వ్యవసాయదారు నేను, నేను పుట్టిందే వ్యవసాయంలో. ఇట్స్ రైట్ రాయల్ ఫామ్ హౌస్ నాకు బాజాబ్తా, నీలాకేమి నేను గెస్ట్ హౌస్ కాదు, అక్కడ నాకున్నది అది వ్యవసాయ క్షేత్రం, అది ఫార్మర్ హౌస్ ఫామ్ హౌస్ కాదు అని లంగమాటలు మాట్లాడతారు. ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ వేల ఎకరాలు పోయింది నాది, ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మా 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 అత్తగారులది పోయింది, మాది పోయింది, మా ఊళ్ళే మునిగిపోయినాయి. అప్పర్ మానేర్ ప్యాక్ట్లు కావచ్చు, నిన్న మిడ్ మానేర్ ప్యాక్ట్లు కావచ్చు, ఊళ్ళే మునిగిపోయినాయి. మాకు వారసత్వంలో వచ్చిన భూములు మునిగిపోతే మాకు అవకాశం ఉన్నక్కడ కొనుక్కొని బాజాబ్తా వ్యవసాయం చేసుకుంటున్నాము. మీరందరూ కూడా వచ్చిన, నేను మిమ్మల్ని అందరినీ భోజనం పెట్టిన అక్కడ, నా ఫామ్ హౌస్ మీరు చూసిన విలేకరులందరూ, నేను దాచి పెట్టుకున్నాను అది. మీరందరూ వచ్చి నా ఫామ్లో కూరగాయలు తీసుకున్నారు ఆ రోజు, నేను ఆహ్వానించి మిమ్మల్ని లంచ్కి రమ్మని చెప్పి. నిజం కాదా ఇది, వాస్తవం కాదా? మీరు కూడా దయచేసి నేను ఏమంటే మరి ఎవరు ఏది చెప్తే అది రాసుడు కాదు. ఏం చేయాలి? యుద్ధమైన రఫేల్ విమానాలు కూడా కమిషన్లు తీసుకోవాలి. వ్యవసాయం చేయకపోతే ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం, తప్పావా?